अद्भुत टीवी वॉइस ऑफ कॉमन पीपल। वेलकम टू दर्बा टीवी, दर्बा टीवी न्यूज़ को स्वागत है। मैं आपके मुख्य अंशालो आलकडलो घनंगा मेगास्टार चिरंजीवी जन्मदिन वेडुकलु चिरंजीवी जन्मदिन वेडुकल संदर्भंगा आलकड पट्टणंलोने प्रभुत्व ఆసుపత్రిలో మహిళలు గర్భిణులకు పన్నులు బ్రెడ్లు పంపిణీ చేసిన జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య నందల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై స్పందించాలని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరిని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత భూమ బ్రహ్మానంద రెడ్డి వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి, వినాయక ఉత్సవాల సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేవన్న ఆలగడ్డ డీఎస్పీ వెంకట్రామయ్య. ప్రపంచ శాంతి వదిలాలని కోరుతూ ఆలగడ్డ పట్టణంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించిన చైర్పర్సన్ డాక్టర్ సురేందర్ రెడ్డి, సెక్రటరీ చంద్రశేఖర్. గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఎంపీ పోచ బ్రహ్మాండ్రుడి కలిసిన శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నాయకులు. నంద్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మునజీర్ జిలానీ శ్యామ. ఆలగడ్డ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన తహసీల్దార్ అర్ణద్రావు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. నందికొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రఘు వీరారెడ్డి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశం. ఆలగడ్డ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, తుటిలో తప్పిన ప్రమాదం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానందీశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే కాట్ స్వామి రామ్ భూపాల్ రెడ్డి. పాండ్యం మండలంలోని పిన్నాపురంలో పోలీస్ పికెట్ ఎత్తివేయాలని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు బాబా ఫక్రుద్దీన్, రామాజినేయులు. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 67వ జన్మదిన వేడుకలో ఆలగడ్డ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిరంజీవి యువత అధ్యక్షులు రాజంశెట్టి చిన్నమద్దయ్య, జనసేన నాయకులు మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో మెగాస్టార్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలోని మహిళలకు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు పెన్నులను వార్డులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు పెద్దయ్య మీడియాతో మాట్లాడుతూ రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలతో మెగాస్టార్ పద్మ విభూషణ్ గా దేశ ప్రజల్లో గుర్తుండిపోయారని, ఆయన స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు జనసేన నేత మైలేరి మల్లయ్య. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు వెంకట సుబ్బయ్య, మంగమ్మ గారి ప్రసాద్ రాజారాం, మహేంద్ర కుమార్, చైతన్య, కరుణాకర్, జాకీర్, భవానీ తదితరులు పాల్గొన్నారు. అవినీతికి కేరాఫరస్ గా నిలిచినటువంటి నంద్యాల మున్సిపాలిటీపై జరుగుతున్నటువంటి అవినీతి, ఆ తర్వాత జరిగినటువంటి సస్పెండ్ తదితర కార్యక్రమాలపై స్పందించారు నంద్యాల మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత భూమ బ్రహ్మానరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై స్పందించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరికి లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లోనూ మీడియాలోనూ కూడా నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అవినీతి కథనాలు వస్తున్నప్పటికీ అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గత 14 ఏళ్లుగా నంద్యాల మున్సిపాలిటీ, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిలు జరుగుతున్న ఎవరికి పట్టించుకోపోవడం అంటే అసలు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి సొమ్ము ఎవరికి దక్కుతుందో తెలియజాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకు ఉందన్నారు శిల్ప రవిచంద్ర కిషోరికి ఉందన్నారు. ఈ సందర్భంగా అవినీతికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టకపోతే త్వరలోనే తామే నంద్యాల మున్సిపాలిటీలో జరుగుతుంటే అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలను బయట పెట్టి ప్రజలకు వివరిస్తామన్నారు భూమా బ్రహ్మానరెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం మ్యూటేషన్ కింద కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్స్ కానీ, పార్క్ జోన్ లో అవుతున్న బిల్డింగ్స్ కానీ ప్రతి ఒక్క దానికి 14% ట్యాక్స్ ఈ రోజు గవర్నమెంట్ కట్టాలి.
కానీ ఆ డబ్బులు వాళ్ళందరి దగ్గర వసూలు చేసుకున్నారు కానీ గవర్నమెంట్ కి మాత్రం ఆ డబ్బులు ఇవ్వలేదు. దాదాపుగా 28 మంది సర్వేయర్లు ఉన్నారు. ఒక్కొక్క సర్వేయర్ కింద ఎన్నెన్ని బిల్డింగ్లకి పర్మిషన్స్ ఇచ్చినట్టు ఈరోజు డబ్బులు వసూలు చేశారు. అవన్నీ కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంత డబ్బులు వసూలు చేసినారో, ఎంత డబ్బులు మున్సిపల్ అకౌంట్ లో కానీ గవర్నమెంట్ కానీ చెల్లించినారో చెప్పాలి. దాదాపుగా 10 కోట్ల పైన మాటే కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళు తీసుకోవడం యువర్ జేబులు వాళ్ళు వేసుకుంటున్నారు. ఈరోజు ఈ అధికారులు కానీ లేకపోతే ఈ దానికి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరూ కూడా డబ్బులు తిన్నారనేది ప్రజలందరికీ తెలుసు. మాట్లాడితే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు తీసుకుంటారు అని చెప్తున్నారు. కానీ ఎవరు చెప్తే తీసుకుంటున్నారా? లోకల్ గా వార్డులో కౌన్సిల్ చెప్తే తీసుకుంటున్నారా? పైన నాయకులు చెప్తే తీసుకుంటున్నారా? లేకపోతే అధికారులు చెప్తే తీసుకుంటున్నారా? రిసీప్ట్ లేకుండా ఎందుకు వసూలు చేస్తున్నారు? ఈ డబ్బంతా ఏం వాళ్ళ జేబులో నింపుకొని కాదు కదా ప్రజల నుంచి ట్యాక్సులు వసూలు చేసి ఈరోజు గవర్నమెంట్ కంటే ఆ ట్యాక్స్ రూపంలోనే ఈరోజు డెవలప్మెంట్ అనేది జరగాలి. ఈ 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, అసలు ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ జరిగిందా? డబ్బులు మాత్రం ట్యాక్స్ రూపాల్లో కానీ చెత్త పనిలో కానీ అన్ని రూపాయలు ఈరోజు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క ఆ రూపాయి తీసుకున్న ప్రతి ఒక్క రూపాయికి ఈరోజు వాళ్ళ అకౌంట్ చెప్పాలి. కానీ ఎక్కడ అకౌంట్ బయటికి చెప్పరు, డెవలప్మెంట్ జరగదు. ఆ డబ్బులంతా ఏమవుతున్నాయి? గవర్నమెంట్ మోసం చేస్తున్నారా? లేకపోతే అధికారులు తింటున్నారా? నాయకులు తింటున్నారా? ఇవన్నిటి మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. కలెక్టర్ గారు నిన్న తీసుకున్నట్టు యాక్షన్ తీసుకుని ఏదో ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సచివాలయ డిపార్ట్మెంట్ తీసుకున్నట్టు నలుగురిని ఊరికే సస్పెండ్ చేసి ఏదో పని అయిపోయింది అన్నట్టు కాకుండా దీనికి కారణం ఉన్న ప్రతి ఒక్కటి మొత్తం తవ్వండి. పాతవన్నీ ఎన్నెన్ని కోట్లు ఉన్నాయో, మొత్తం ఎంత డబ్బులు మున్సిపాలిటీకి లాస్ అయిందో ఆ డబ్బులన్నింటినీ కూడా బయటికి తీసేసి గవర్నమెంట్కి చెల్లించే విధంగా మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గర కలెక్ట్ చేసి మళ్ళీ అకౌంట్లో డబ్బులు వసూలు చేసి డబ్బు డిపాజిట్ చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ వినాయక విగ్రహం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా పోలీసులు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు ఆళ్ళగడ్డ డిఎస్పీ వెంకటరామయ్య. ఈ సందర్భంగా ఆళ్ళగడ్డ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో అన్ని సామాజిక వర్గాలతో కలిసి పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో డిఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ విగ్రహాల నిర్వహణకు అలాగే తరలింపు అలాగే ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు స్వయంగా చూసుకోవాలని కోరారు. అదేవిధంగా గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి డీజేకు అవకాశం లేదన్నారు. విగ్రహ నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని కోరారు డిఎస్పీ వెంకటరామయ్య. నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు డిఎస్పీ వెంకటరామయ్య. ఈ సమావేశంలో సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ త్రిపాదాయ తదితరులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా నేను విడమర్చి చెప్పాల్సిన పని లేదు. మన ఆళ్ళగడ్డ సిఐ గారు రాజశేఖర రెడ్డి గారు మొత్తం అన్ని కూడా విషయాలు చెప్పారు. ఈ వినాయక నిమజ్జనం సందర్భంగా ముఖ్యంగా కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాధ్యతగా ప్రతిదీ కూడా చూసుకుంటే ఇంక ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుకోకుండా వారి బృహస్కంధాలపై వేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇక అంతేకాకుండా ముఖ్యంగా సిఐ గారు చెప్పిందే మరి నేను రిపీటెడ్గా చెప్తున్నాను. యాక్చువల్గా వినాయక నిమజ్జనమైన ఏ పండగ అయినా ఫెస్టివల్ అయినా కూడా ఆనందంగా సంతోషంగా భార్యాపిల్లలతో దైవభక్తితో చేసుకునే కార్యక్రమాలు. కానీ భక్తికి మించిన పారవాస్యం ఎక్కువైపోయి మందు దగ్గర రోడ్లపైన గంతులు వేయడం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. అది భక్తి అనిపించుకోదు. సో కాబట్టి దయచేసి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందించి ఈ వినాయక నిమజ్జనం వరకు కూడా అందరూ కూడా సుఖశాంతాలు జరుపుకోవాలని చెప్పేసి అని ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ శాంతి వదిలాలి. ప్రపంచ శాంతి ప్రస్తుతం చాలా అవసరం. మరి ఇదే విషయాన్ని గుర్తించినటువంటి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆళ్ళగడ్డ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరుతూ సమసమాజ నిర్మాణం జరగాలని కోరుతూ ఆళ్ళగడ్డ పట్టణంలోని ప్రముఖ హాస్పిటల్ అధినేత, స్వందన హాస్పిటల్ అధినేత, మానవత స్వచ్ఛంద సంస్థ చైర్ పర్సన్ డాక్టర్ శ్రీరామ్ సురేందారెడ్డి, సెక్రటరీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీ కార్యక్రమంలో పట్టణంలోని ఐడిఎస్ స్కూల్ విద్యార్థులు, సిడి స్థాయి విద్యార్థులు, గౌతమ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో గుండా రవికుమార్, ఆరోగ్య సంఘం నాయకులు వినోద్ కుమార్, కరస్పాండెంట్ సాయి ప్రభాకర్, బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ తహసీల్దార్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఫ్రీజర్తో పాటుగా అంబులెన్స్
తదితర కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్యవృక్ష సంఘం నాయకులు వినోద్ కుమార్ మాట్లాడుతూ మానవత స్వచ్ఛత సేవా సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రపంచ శాంతికి మానవతకి జై అని కోరుతూ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు స్వంతన హాస్పిటల్ అధినేత డాక్టర్ శీలం సురేంద్రారెడ్డి. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి రాలి, ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశము. ఈ ర్యాలీలో మన గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మానవత అనే ఒక సంస్థ మన పొరుగురు జిల్లా అయిన కడప జిల్లా వాస్తవ్యులైన రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మానవత అనే సంస్థలు పలు పట్టణాల్లో ఉన్నాయి. ఈ 4-5 రోజులు వచ్చేసి ఒక ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు, అంటే ఆగస్టు 15 తారీఖు నుంచి 22 తారీఖు వరకు ఆవిర్భావ అంటే మానవత ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన ఆర్లగడ్డ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ, అంటే మొత్తం స్కూల్ చిన్నారులచే, వివిధ స్కూల్ చిన్నారులచే భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఉన్నారు. అది కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ప్రారంభమై మన మెయిన్ రోడ్డు గుండా పాత బస్ స్టాండ్ కూడల వరకు వెళ్ళి అక్కడ ఒక మానవత ర్యాలీ ఒక కూడలితో మనం ఒక సందేశాన్ని ఇచ్చి మానవత హారంతో ముగించేటట్టు, జాతీయ గీతంతో ముగించేటట్టు ఒక ప్రణాళిక చేసి ఉన్నారు. నిర్వహించబోయే గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి కరపత్రాన్ని ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డికి అందజేశారు శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు. ఈ సందర్భంగా పోచ బ్రహ్మాందరెడ్డి కార్యాలయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గణేష్ ఉత్సవాలకు సంబంధించి తీసుకున్న చర్యలు, అలాగే గతంలో ఎలా అయితే తీసుకున్నామో అలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, అలాగే విగ్రహ నిర్వాహకులకు సైతం కూడా ప్రత్యేక అనుమతులు, మరి విగ్రహాన్ని ఏర్పాటు, ఆ తర్వాత ఉత్సవాలు, అనంతరం నిమజ్జనం తదితర కార్యక్రమాలపై ఎంపీ పోచ బ్రహ్మాందరితో చర్చించారు శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు. ఈ కార్యక్రమంలో అలవాల సత్యనారాయణ, నమ్మం శంకర్, మేడిశెట్టి కిరణ్ కుమార్, దండ యదస్తగిరి తదితరులు పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి వింధ్య పత్రాలను ప్రజల నుంచి స్వీకరించారు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనోజర్ జిల్లాధ్యక్షులు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ ఇంటిదేహాలు జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు వింతి పత్రాలను అందించారు జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా వింతి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ సమస్యలకు స్పందించి తగిన పరిష్కారాలు చూపించాలని స్థానిక అధికారులను, అలాగే మండల అధికారులను ఆదేశించారు. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులను మరోసారి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక అధికారులపై ఉన్నారు. ఒక సమస్యపై ప్రతిసారి అదే విధంగా వింతి పత్రాలు స్వీకరించడం, ఆ సమస్యను పక్కన పెట్టడం తగదన్నారు. అసలు సమస్యకు సంబంధించి మూల పరిష్కారం ఎక్కడ ఉందో కనుక్కొని వాటిని తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ మునజీర్ జిల్లాని శ్యామ్. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి ఆకస్మిక పర్యటనతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో ఆలగడ్డ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇప్పుడు నందికొట్కు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నందికొట్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చుబరి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేశారు ఎస్పీ రఘువీరారెడ్డి. ఈ సందర్భంగా మచ్చుమరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నటువంటి జిల్లా ఎస్పీకి ఆత్మకూరు సబ్ డివిజన్ డిఎస్పీ శృతి, ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ నాగార్జున తదితరులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం జరిగినటువంటి కార్యక్రమంలో మచ్చుమరి పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను తనిఖీ చేసి సమస్యలను తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే స్టేషన్కు వచ్చి ఫిర్యాదుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని స్థానిక పోలీసులను సూచించారు జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. అలాగే లాంగ్ పెండింగ్ కేసులను దర్యాప్తు త్వరగా ముగించి ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టాలని, అలాగే మహిళల రక్షణ కొరకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ పట్ల సంపూర్ణ అవగాహన కలిగించి దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునే విధంగా అవగాహన కలిగించాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు
జిల్లా ఎస్పీ. అలాగే నందికొట్కల్ పోల్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా సర్కిల్ పరిధిలో మట్కా క్రికెట్ బెట్టింగ్ గుట్కా వంటి అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తుడిలో పెద్ద ప్రాణాపాయం నుంచి విద్యార్థులను బయటపడేసింది. అయితే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీ ప్రమాదం నుంచి తుడిలో తప్పించుకున్నారు విద్యార్థులు. ఈ సంఘటన అల్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలో జరిగింది. స్థానిక సత్రం వీధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, విద్యార్థి బస్సు విద్యార్థులను దింపడానికి వస్తువు రివర్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు తీసినటువంటి గొయ్యిని సరిగా పూడ్చకపోవడంతో బస్సు చక్రాల్లో ఆ గోతులు ఇరుక్కుపోయాయి. దీంతో బస్సులో ఉన్నటువంటి విద్యార్థులు ఆహాకారాలు చేశారు. దీనిని గమనించినటువంటి స్థానికులు బస్సులో ఉన్న విద్యార్థులను ఒక్కొక్కరిని దించి వారిని మరో చోటికి తరలించారు. మరి ఈ విషయమై స్థానిక మున్సిపల్ అధికారులు స్పందిస్తూ రోడ్డు భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని, మరోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, మొత్తానికి విద్యార్థులు తుట్టులో ప్రమాదం నుంచి తప్పించుకోవడం పట్ల అటు విద్యార్థులు తల్లిదండ్రులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోహన్ నందీశ్వర స్వామిని దర్శించుకున్నారు పన్నెం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి. కుటుంబ సమేతంగా మోహన్ నందీశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్న ఆయనకు ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన పండితులు రవిశంకర్ అవదాని ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమంలో కాటసాని దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటసాని దంపతులకు స్వామివారి చిత్రపటంతో పాటుగా స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పన్నెం మండలంలోని పిన్నాపురంలో పోలీస్ పికెట్ ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు సిపిఐ నాయకులు, కార్యవర్గ సభ్యులు రామన్యాయులు, సిపిఐ నేత బాబా ఫక్రుద్దీన్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ పికెట్ ను ఎత్తివేయకపోతే త్వరలో మరిన్ని ధర్నాలు చేస్తామన్నారు. ముఖ్యంగా పిన్నాపురం గ్రామానికి సంబంధించి గ్రీన్ పోకు సంబంధించిన భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ కో సంస్థకు ఇచ్చిన భూములు ఇచ్చినటువంటి రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరాకి 20 లక్షల రూపాయలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పాన్యం పట్టణంలోని ప్రధాన రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయంకు సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిరంకుర వైఖరిని వినాలనుకుని అలాగే స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి పిన్నాపురం గ్రామ ప్రజల సమస్యలను పట్టించుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అసలు స్థానిక ఎమ్మెల్యే పిన్నాపురం ప్రజల వైపు నర లేకుంటే కార్పొరేట్ సంస్థ గ్రీన్ కో సంస్థ వైపు నరని ప్రశ్నించారు సిపిఐ నాయకులు. ఇప్పటికైనా సరే పాకిస్తాన్ తలపించే విధంగా పిన్నాపురంలో ఏర్పాటు చేసినటువంటి పోలీస్ పికెట్లను తక్షణమే ఎత్తివేయకపోతే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు సిపిఐ నాయకులు. చూస్తూనే ఉండండి దర్బార్ టీవీ, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ చుట్టుపక్కల జరుగుతున్న సమాచారాన్ని మాకు తెలియజేయండి, మేము ప్రసారం చేస్తాం, మర్చిపోకండి దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.